ద్రోణి ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటిలో పంట పొలాలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగాయి. మరోవైపు ధవళేశ్వరం కాటన బ్యారేజీ వద్ద 13.6 అడుగులకు చేరింది నీటి మట్టం. బ్యారేజీ నుంచి 12,49,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇంకా వరద నీటిలోనే ఉన్న కోనసీమలోని పలు లంక గ్రామాలు ఉన్నాయి. రహదారులను వరద నీరు ముంచెత్తడంతో ఆయా లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు పడవలపై ప్రయాణాలు సాగిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. రెట్టిగా వర్ష ప్రభావం అక్కడ ఏ విధంగా ఉందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. గుడ్ మార్నింగ్ హారిత. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో కాకినాడ జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని కురుస్తున్న వానలతో ఇటు జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చూసినట్లయితే నారుమల దశలో ఈ పొలాలన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం ఆయకట్టు మంత్రం జిల్లాలో చూసినట్లయితే 50,000 ఎకరాల్లో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు ఏదైతే దాదాపు 15 రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఈ పొలాలన్నీ కూడా నీట మనడంతో ఇప్పటికే 2 సార్లు నార్మల్ లేసని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తాళ్ళరేవు మండలం సుంకటరేవు ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్లన్నీ పొంగు పొరడంతో పాటుగా నీరు కిందకి దిగపోవడంతో ఈ నారుమళ్ళన్నీ కూడా నీట మునుగున్న పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు వర్షం ఆగకుండా కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2వ దశ నారుమళ్ళన్నీ కూడా పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది. రైతులు ఆవేదన చెప్తారు. చెప్పండి, మీ పంట పొలాలన్నీ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఖరీఫ్ ఏ సీజన్లో ఉంది? ఎలాంటి పరిస్థితులు ఉంది ఇప్పుడు? పిచ్చి దానికంటే అండి, ఇప్పుడు వర్షం చాలా దారుణంగా అప్పటి దగ్గర ఇంచుమించులు ఒక 15 రోజుల మట్టి ఏకదేక వర్షం ఆటంకం లేకుండా వర్షం గుర్తుంది. మేము అప్పుడే 2 సార్లు నార్మల్ ముందు వేసాం, అదంతా ములిగిపోయి పొడైపోయింది. సరే మొన్న 2 రోజులు తెరపిచ్చింది, మళ్ళీ వేసాం, మళ్ళీ అయితే మళ్ళీ ముసురు పట్టేసింది. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ నార్మల్ పోనీ మొత్తానికండి. మరి రైతు భరోసాకు వెళ్ళి మొన్న మరి ఏటమ్మా ఇలాగ వ్యవసాయ శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఏంటమ్మా మరి ఐసమ్ మేము బోలం నష్టపోయాం, ఏంటి మా పరిస్థితి అని అంటే అబ్బాయి మేము ఏం చేయలేమండి, మా పైనుంచి ఏమైనా మా అధికారులు ఏమైనా వస్తే ఏమైనా చేయగలం తప్ప మా వల్ల ఏం అవదాన్ అన్నారండి వాళ్ళు. అయితే సరే మరి మేము మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా దారుణంగా పరిస్థితి ఉన్నది. మేము ఎందుకంటే మేము ఐసమ్ మీద ఆధారపడి ఉన్నామండి. ఇక రెండో పని మాకు ఏమీ లేదండి. ఇక మనం చూస్తున్నాం హరిత, ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం నారుమళ్ళన్నీ కూడా ఏదైతే 2వ దశ వేసినటువంటి 2వ విడత వేసినటువంటి నారుమళ్ళన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే ఈ పంట అంతా కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతులు ఆవేదన చేస్తున్నారు. రైతుల చేతిలో మనం చూసినట్లయితే కుళ్ళిపోయి ఉన్నటువంటి ఈ నారుమళ్ళని చూడవచ్చు. చెప్పండి, ఇప్పటికి ఎన్నిసార్లు వేసారయ్యా మీరు? అయితే 2 సార్లు వేసాం నార్మల్. 2 సార్లు కూడా నేల మట్టం వైపు నీరుతో మునిగిపోయింది. వర్షం చాలా ఎక్కువ కురిసిందండి, మాకు చాలా నష్టం వచ్చిందండి. ఎకరానికి 30,000 చొప్పున మేము ఖర్చు పెట్టామండి, అయినా మాకు ఏ ఫలితం లేదు. మేమైతే ఈ మట్టి మీద బతుకున్న వాళ్ళండి. ఇది హరిత, మనం చూస్తున్నాం రైతు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 15,000 రూపాయల పైగా పెట్టుబడి పెట్టాము, అయినప్పటికీ కూడా వర్షాలు ప్రభావంతో మా పంట అంతా కూడా పూర్తిగా నీట మునుగిన పరిస్థితి ఉంది మరి అని అంటున్నారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద చూసినట్లయితే మళ్ళీ క్రమంగా గోదావరి వరద